ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మోషే చిన్నవాడు, కానీ దేవుని చేత ఏర్పరచబడినవాడు, గొప్ప నాయకుడు. మోషే ఒక బానిసగా పుట్టాడు, కానీ రాజకుమార్తె కుమారునిగా పెరిగాడు. మోషే ఒక గుడిసెలో పుట్టాడు, కానీ రాజభవనంలో పెరిగాడు. మోషే పేదవారికి పుట్టాడు, కానీ రాజు యొక్క భోగ భాగ్యాలు అనుభవించాడు. మోషే సాత్వికుడిగా పిలువబడ్డాడు, కానీ మహానాయకుడిగా ఎంచబడ్డాడు. మోషే నత్తివాడిగా పిలువబడ్డాడు, కానీ దేవుని యొక్క చేతిలో బలమైన బాణం వంటి వాడిగా జీవించాడు. మోషే రక్షించబడ్డాడు, కాబట్టి ఇతరులకు రక్షకునిగా నిలబడ్డాడు. మోషే సకల విద్యలు నేర్చినవాడు అయినప్పటికీ కాపరిగా తన బాధ్యత నిర్వర్తించినవాడు, అద్భుతమైన వాడు, దేవుని ఇల్లంతటిలో బహు నమ్మకమైన వాడు, దేవుడితో దేవుని ముఖాముఖిగా చూసి మాట్లాడేటటువంటి వాడు. అటువంటి మోషేను పట్టుకొని మిరియాము మార్కులు వేయటం మొదలుపెట్టింది. మోషే ద్వారానే దేవుడు మాట్లాడాడా, మాతో మాట్లాడలేదా, మా ద్వారా మాట్లాడలేదా అని చెప్పి మోషే వివాహం చేసుకున్నటువంటి స్త్రీని బట్టి వీళ్ళకేదో మనసులో ఆయాసం వచ్చింది. అంత అవసరం అంటారా? మోషే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం వాళ్లకు సంబంధించింది కాదు, తన వ్యక్తిగత నిర్ణయం, తన వివాహానికి సంబంధించిన నిర్ణయం. తను చేసుకున్నటువంటి భార్యను బట్టి మిరియాముకి ఏదో కోపం వచ్చింది. సాధారణంగా మన పూర్వీకులు అంటారు, మరి ఎంతవరకు నిజమో కాదో సిస్టర్స్ మీరే చెప్పాలి, స్త్రీకి స్త్రీయే శత్రువు అంట. నిజమా కాదా? నిజమా కాదా? నిజమే. మోషేను చూసి మిరియాము లోపల ఆయాసపడిపోతూ ఉంది. సనుక్కుంటూ గొనుక్కుంటూ లోపల మోషే మీద తిరగబడింది. అలా తిరగబడుతున్నప్పుడు అహరోను బుద్ధి చెప్పాలి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చెప్పిన లోపాలు నీకు లోపాలు కావచ్చు, కానీ అవి దేవుని దృష్టిలో లోపాలు కాదు, నీకేం తెలుసు? నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు, నీ బుద్ధిహీనతతో నువ్వు చూస్తున్నావు. మోషేను దేవుని ఏర్పరచుకున్నాడు. ఈరోజు నువ్వు నేను ఐగుప్తులో బానిసలుగా ఉండకుండా బయటకు వచ్చావంటే కారణం అది మోషేను దేవుడు ఏర్పరచుకోవడం వల్ల. మోషే అన్నగా, మోషే అక్కగా నువ్వు నేను సొసైటీలో ఎంతో గొప్ప ఘనతను పేరును కలిగి ఉన్నాం. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది దేవుడు మోషే ద్వారా మనకు పెట్టిన భిక్ష. ఏమిటి నువ్వు మోషమే తిరగబడుతున్నావు, బుద్ధి ఉందా నీకేమైనా అని చెప్పి పెద్దవాడిగా, మోషే కంటే పెద్దవాడిగా అహరోను తన సహోదరికి బుద్ధి చెప్పాల్సింది. మోషేకి వ్యతిరేకంగా ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అహరోను బుద్ధి చెప్పి ఆమెను ఎంతో కొంత కంట్రోల్ చేయాల్సింది. అలా కంట్రోల్ చేయడానికి బదులుగా అహరోను కూడా ఆమె సయ్య అంటే ఈయన సయ్య అన్నాడు, ఆమె తందాన అంటే మనోడు తాని తందాన అని చెప్పి అన్నాడు. ఆమె చెప్పిన మాటకల్లా తలకాయ ఊపడం వల్ల ఏం జరిగిందో తెలుసా? అహరోను ఆఖరికి ఏడవాల్సి వచ్చింది. మిరియాముకు కుష్ఠరోగం దాపరించింది. దేవుడు శిక్షించాడు. ఎస్, ప్రియ సహోదరులు, సహోదరులు, ఇతరులను ద్వేషించమాకండి, ఇతరులను దూషించమాకండి. తన సహోదరి మోషేను ఎంతో కొంత ఆయాసంతో ద్వేషిస్తున్నప్పుడు అహరోను సరిచేయడానికి బదులుగా ఆమెతో పాటు సయ్ అనేసరికి మిరియాముకు కష్టాన్ని తెచ్చిపెట్టాడు. ఆఖరికి తాను ఏడవాల్సి వచ్చింది. మోషే దగ్గరకు వెళ్ళి, అయ్యా మమ్మల్ని క్షమించు, కుష్ఠరోగంతో ఉన్న నా సహోదరి కోసం ప్రార్థించు అంటే, మోషే ప్రార్థిస్తే తప్ప మిరియాము రోగం కుదుట పడలేదు, ఆత్మీయునిగా కూడా విఫలమయ్యాడు. ఉన్నారా మన మధ్య ఆత్మీయంగా విఫలమవుతున్నవారు? హృదయంలో ద్వేషాన్ని, కోపాన్ని, ఆయాసాన్ని పెట్టుకొని ఇతరులను దూషించడానికి తెగించే వాళ్ళు ఉన్నారా? జాగ్రత్త పడండి. బిడ్డలను సరిగా పెంచుకోలేక వారిని ఎలా పడితేలా పెంచేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారా? జాగ్రత్త పడండి. కేవలం నలుగురి మధ్య మాత్రమే ఆత్మీయంగా కనిపిస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించే వ్యక్తిగా ఉన్నావా? జాగ్రత్త పడండి. అహరోను యాజకునిగా ఫెయిల్ అయ్యాడు, విఫలమయ్యాడు, తండ్రిగా ఫెయిల్ అయ్యాడు, ఆత్మీయునిగా ఫెయిల్ అయ్యాడు. ఈ అడుగు జాడల్లో మనం నడవడానికి వీల్లేదని ప్రభు సెలవిస్తున్నాడు. జాగ్రత్త పడతాము అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కిస్తారా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం. అహరోను ఒక యాజకునిగా విఫలమయ్యాడు, అహరోను ఒక తండ్రిగాను విఫలమయ్యాడు, అహరోను ఆఖరికి ఒక ఆత్మీయుడిగా కూడా విఫలమయ్యాడు. కారణము తాను
మొదటి నుంచి వ్యక్తిగతంగా తన జీవితాన్ని ఆత్మీయంగా బలపరుచుకోలేకపోయాడు, స్థిరపరచుకోలేకపోయాడు. ఎంతసేపు మోషేను ఆధారం చేసుకుని జీవించాడు. మోషే కనిపించినప్పుడు ఓడిపోయాడు, పడిపోయాడు, తన చుట్టూ ఉన్నవారిని పడవేశాడు. ఈ జీవితం మాకు వద్దు నాయన, అహరోను కన్నుకున్నటువంటి హృదయం మాకు వద్దు నాయన. నీవు కలిగి ఉన్న మనస్సు మాకు దయచేసి మీరిచ్చిన పరిచర్యలోను, ఇచ్చిన గృహములోను, ఇచ్చిన ఆత్మీయతలోను నాయన ఓడిపోకుండా నిన్నే ఘనపరిచే జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.